మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపురం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల నిర్వాసిత రైతులకే అప్పగించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు చేరుకోగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ వద్ద అఖిలపక్షం నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి లేపాక్షి పోలీస్ స్టేషన్కి తరలించిన పోలీసులు అనంతరం అఖిలపక్షం నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించి ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అంటూ పోలీసులను ప్రశ్నించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈరోజు లేపాక్షి హబ్ ఎదురుగా మేము ధర్నా చేసేకి ప్రయత్నిస్తుంటే పోలీసులు అక్రమంగా మాకు అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకెళ్తున్నారు. మేము పర్మిషన్ అడిగి చలానా కట్టి పర్మిషన్ అడిగినా పర్మిషన్ ఇవ్వడం లేదు. ప్రశాంతంగా మాకు ఏ ఒక్క లేపాక్షి హబ్ భూమికి సంబంధించి ఏ ఒక్క దీనికి మాకు పోలీసు వారు సహకరిస్తానని లేదు. ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు ఎదురు ఆపోజిట్ పార్టీ వాళ్ళు చేస్తానన్నా పోలీసులు వాళ్ళు తప్పుగా పనిచేస్తాను అదే తప్పితే ప్రశాంతంగా మేము ధర్నా చేస్తాను అన్న పర్మిషన్ ఇవ్వకపోవడము ఆ పై వాళ్ళకే తెలియాలా. ఇది అవసరస్తులు చేయడము ఇంకోటి ఏందో ఇది వీళ్ళకి ఏ ఉద్దేశించి వీళ్ళు చేస్తారని తెలీదు. 884 ఎకరాలు భూమి లేబర్ హబ్ తీసుకున్నారు. తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ అమౌంట్ లోన్లు తీసుకొని తిరిగి దాన్ని మాఫీ చేసి ఇప్పుడు దాన్ని వేలం పాటికి వేసి తిరిగి 500 కోట్లు రుణం తీసుకొని దాన్ని ఇది చేసుకుంటున్నారు సీఎం జగన్ గారు. ఇది ఎప్పటికైనా మేము వదలేదంటే లేదు. ఖచ్చితంగా మేము ధర్నా ఇంకా ముందు ముందుకు తీసుకువెళ్తాము. మన మత ఆపేదంతా ఎవరి వల్ల కాదు. పద్మూడు 14 కాంగ్రెస్ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు లేపాక్షి నాలెడ్జ్ అబ్బు భూములనే దానికి రైతంగా ఇక్కడున్నటువంటి రైతులతో అనేకమంటి భూ కుంభకోణం జరిగింది. అబ్బు అనే ఒక టైటిల్ పేరు పెట్టి ఇప్పుడు రైతాంగానంతా దాదాపుగా 8844 ఎకరాలు ఈరోజు రైతులతో
దోచుకోవడం జరిగింది. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ భూములు రైతాంగం భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి 4,000 కోట్లు దోచేయడం జరిగింది. అందుకనే ఈరోజు రైతు భూములు రైతులకే ఇవ్వాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ రైతాంగానికి రైతు భూములు రైతులకు దక్కేంత వరకు మేము పోరాటము ఆపే లేదని పెద్ద ఎత్తునంగా పోరాటాలు చేస్తాం. ప్రజాపార్టీలతో సంఘాలతో అందరినీ కలుపుకొని రైతుల్ని సమకూర్చుకొని ఆ రైతాంగాలను కూడా తీసుకొని మేము పోరాటాలకి సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ సమావేశంగా మీకు తెలియజేస్తున్నాము. లాస్ట్కి సుప్రీంకోర్టు పోయి కోర్టు కేసైనా సరే రైతాంగం కోసం మేము పనిచేసి తీర్తామని చెప్పేసి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగబోదని మనవి చేస్తున్నాం. 2008లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు దాదాపుగా 8,844 ఎకరాలు రైతుల దగ్గర నుంచి ఏపీఐసీసీ వాళ్ళు సజ్జల పేరట్లో భూమి లాక్కొని వాళ్ళకి కనీసం డబ్బులు కూడా రాకోకుండా ఉంటే అప్పుడు మనం రైతు సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్కి ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు హైదరాబాద్కి తీసుకెళ్ళి 300 మంది రైతుల్ని పోతే ఆ రోజు 70,000తో ఇక్కడ సజ్జల పేరట్లో తీసుకుంటా అంటే 175,000తో మనము 105,000 ఎక్స్ట్రా ఇప్పిస్తే అప్పుడు రైతులకి అది కూడా కొంతమందికి 3,000 మందికి ఇప్పటికీ వాళ్ళకి పరిహారం ఇవ్వలే. దానికోసం దశల వారీగా తీసుకొని ఈ ఏపీఐసీసీ ద్వారా ఎవడైతే తీసుకొని 4,500 కోట్లు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి బంధువులకు కట్టబెట్టి చాలా రైతులకు అన్యాయం చేస్తూ ఇచ్చేస్తున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు రైతులు. పెద్ద పెద్దోళ్ళంతా మాకు ఇట్లా మోసం చేస్తుంటే రైతులు ఏం చేసేది? అంత అప్పుకు పోయేసి మాకు లేని ఇబ్బందులు పెట్టేసి చాలా హైకోర్టు కూడా మా భూమి మాకే కావాలనేసి నేను 5 ఏళ్ళు పోరాడినాను. హైకోర్టు కూడా తిరిగినాను హైదరాబాద్కి, మా భూమి మాకే కావాలా. ఆవిడ నాకు నోటీస్ వచ్చింది 1.75 ఇవ్వాలనేసి, నేను ఇచ్చేయలేదు, నా భూమి నాకే కావాలని నేను హైదరాబాద్కి కూడా 5 ఏళ్ళు నేను తిరిగినాను కోరటుకే. ఇందుకు కోరటుకు కూడా 14 ఏళ్ళు తిరిగినాను, నేను ఇచ్చేయలేదు, నా భూమి నాకే కావాలా. మీరు ఇట్లా ప్రజలకి ఎట్లా మోసం చేసేస్తే ఎట్లా? మా భూమి మాకే కావాలనేసి నేను దయచేసి ఊటుకు కూడా కోరుకుంటున్నాను. ప్రజలకు మోసం చేయకూడదు. మీరు పెద్దోళ్ళు, మీరు పదవిలో ఉండేవాళ్ళు ప్రజలకు సహాయం చేయలే కానీ పెద్ద ప్రజలతో ఉండేది అంతా దోసుకోకూడదు. మీరు దయచేసి మాకు మా భూములు మాకు తిరిగి ఇచ్చేయాలని నేను కోరుకుంటున్నాను.